అన్ని మతాలు సమానమే, ఓకేనా? సమానమేనా కాదా? సమానమేనా? మీరమ్మా, మీ అందరికి బైబిల్లో ఏముందో తెలియదు. బైబిల్లో మంచి విషయాలు ఏముండవు. బైబిల్లో నరకండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి. ఆ యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు, దానికి ఆధారాలే లేవు. అన్ని మతాలు ఒకటి కావు, అన్ని మతాలు మంచిని బోధించదు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్రైస్తవులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళను బాధ పెట్టకుండా వాళ్ళ కోసం మన చర్చికి వెళ్ళడానికి మనం అందరికి సిద్ధం. వాళ్ళు పూజించే యేసు దేవుణ్ణి మనం కూడా పూజించడానికి సిద్ధం అనుకోండి. ఎగ్జాంపుల్, వాళ్ళల్లో ఎవరన్నా మన ప్రసాదం ఏమైనా తింటారా? జస్ట్ మన గుడికి ఎంత దండం పెడతారా? ఎందుకని? మేము 5 ఇళ్ళు ఉంటేనే ప్రమాదం అని చెప్తే, మీరు 15 ఇళ్ళు తక్కువ అంటే దాన్ని మీరు తక్కువగా చూస్తున్నారంటే మీకు ప్రమాదం తెలియాలి. ఎక్కువ ఉండేది ఎన్ని ఉన్నాయి? హిందువులు ఎన్ని ఉన్నాయి? మధ్యలో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి మనం సనాతన ధర్మంలో ఉన్న హిందువులే మొత్తం. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ డైవర్ట్ కదా, దాని మీద గట్టిగా ఉండండి. ఇప్పుడు మేము మన హిందువులకు కూడా ఆ విషయం చెప్పించాలా? వేరే దగ్గర వాళ్ళ స్థలం ఇచ్చి మరీ కట్టించే, అది కూడా గుడి అనుకున్నారు, దేవుడు అనుకున్నారు, వీళ్ళకి తెలియక. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన అవగాహన అమ్మవారి పనుల్లో ముక్కాల భాగం పాస్టర్లు ఉండేది. కమ్మవారి పనులు పాస్టర్ ఉన్నారు అక్కడ, పాస్టర్లు ఎక్కువ. అదేంటంటే ఊరికో మేడం, నేను మీరు రేపు మాకు అన్నదానం అంతా ఉంది, ఎంత వస్తుంది రేపు రాంచారంటే మొత్తం ఒక అందరిని ఒక రోజు నేనైనా. సో సార్, ఇది మీ ఊరే అండి సార్? ఉంగమల్లపాల. ఉంగమల్లపాల సార్, ఇప్పుడు ఇక్కడ ఉంగమల్లపల్లిలో చంద్ర గారు ఉన్నారు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ కూడా లేదు, చర్చ్ ఏం కట్టలేదు. ఆల్మోస్ట్ అందరు హిందువులే కదా, అందరు హిందువులే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక 10 నుంచి 15 మంది మాత్రమే ఈ మధ్య మతం మారి క్రైస్తవులోకి వెళ్ళారు, అంతే కదా? అంటే వాళ్ళందరూ కూడా పుట్టిన హిందువులే, వీళ్ళు ఈ మధ్య మారి మతం మారి క్రైస్తవులోకి మారారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్క చర్చ్ కూడా కట్టనివ్వకుండా చర్చి మీ ఊరు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి, చర్చి కట్టాలి అంటే వాళ్ళ స్థలాలు కట్టేసి చర్చి కట్టుకుంటారు వాళ్ళ ప్లానింగ్, అది ఒకసారి మీరు ఒక కన్ను వేస్తూ ఉండండి. అట్లాగే క్రైస్తవులకి వెళ్ళిన 10-15 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వాళ్ళు వినగలిగితే, చదువుకున్న వాళ్ళైతే, ఆలోచించగలిగితే, బయటికి వచ్చే వాళ్ళు ఉంటే ఈ పుస్తకాలు ఇవ్వండి. ఈ పుస్తకాలు మొత్తం మా ఒకసారి బైబిల్ ఏముందో చూడండి, బైబిల్ చదవండి, ఈ బైబిల్ పనికొచ్చే పుస్తకమా కాదని చెప్పేసి ట్రై చేయండి. ఆ 15 మందిని కూడా తిరిగి బయటికి తీసుకురావడం కోసము మీకు శివాని గారు హెల్ప్ చేస్తారు, స్వామి గారు హెల్ప్ చేస్తారు. ఒకసారి వాళ్ళందరినీ కూర్చోబెట్టి శివాని గారిని పిలిపించండి. పిలిపించిన తర్వాత వీలైతే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వింటారో వినారో వాళ్ళ ఇష్టం అది. సో ఆ ప్రయత్నం మీరు చేయండి, చాలా సంతోషం. ఓకేనా? జయసీదాం. క్రైస్తవులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళను బాధ పెట్టకుండా వాళ్ళ కోసం మన చర్చికి వెళ్ళడానికి మనం అందరికి సిద్ధం. వాళ్ళు పూజించే యేసు దేవుణ్ణి మనం కూడా పూజించడానికి సిద్ధం అనుకోండి. ఎగ్జాంపుల్, వాళ్ళల్లో ఎవరన్నా మన ప్రసాదం ఏమైనా తింటారా? జస్ట్ మన గుడికి తింటారు, దండం పెడతారా? ఎందుకని? వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్పని వాళ్ళు పట్టుకున్న బుక్ చెప్తుంది. కానీ మన దాంట్లో ఏమని చెప్తుంది? రాముడైనా ఒకటే, కృష్ణుడైనా ఒకటే, సమం సర్వేశ భూతేశ సమసం తిష్ట పరమేశ్వరం. దైవం అనేది పంచభూతాల్లో ఉన్నాను, నీలో ఉన్నాను, నేలో ఉన్నాను, ఈ చెట్లో ఉన్నాను, నీకు సహాయం చేసే ప్రతి ఒక్క దాంట్లో నేను ఉన్నాను. నువ్వు రాముడిని పూజించుకుంటావు, పూజించుకో. నువ్వు కృష్ణుడికి పూజించుకుంటూ పూజించుకో. నువ్వు వెంకటేశ్వర స్వామికి పూజించుకుంటావు, పూజించుకో. నువ్వు ఆంజనేయ స్వామికి పూజించుకుంటావు, పూజించుకో. నువ్వు నరసింహస్వామికి పూజించుకుంటావు, పూజించుకో. కానీ అన్ని అవతారాలు నేనే అని చెప్తున్నది దైవం. అందరే అన్ని అవతారాలు నేనే. మా తమ్ముడికి నేను ఏమైతా, మా అమ్మకు నేను ఏమైతా, నా బావకు నేను ఏమైతా, నా బామర్దికి నేను ఏమవుతా, నేను ఒక్కనే కదా. నా చెల్లి నన్ను అన్నయ్య పిలుస్తుంది, నా భార్య నన్ను భర్తని పిలుస్తుంది, మా అమ్మ నన్ను కొడుకుని పిలుస్తుంది, నా బావ నన్ను బామర్దని పిలుస్తున్నాడు, నా తమ్ముడు నన్ను అన్నయ్యని పిలుస్తున్నాడు. కానీ నేను ఒక్కనే, అందరూ వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటున్నారు. దేవుడు అన్న కూడా ఒక్కడే. రాముడికి పూజించుకుంటున్నావా, నువ్వు కృష్ణుడికి పూజించుకుంటున్నావు, నరసింహ, అందరు కూడా ఒకటే. ఆయా రూపాలలో ఆయా కాలాలలో ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి వచ్చాడు.
ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి నిన్న మొన్న వచ్చిన మతాలు. ఎప్పుడు వచ్చినాయి? 1500 సంవత్సరాలకి క్రితమే క్రిస్టియానిటీ పుట్టింది. ఓకేనా? మన హిందూ ధర్మం ఎప్పుడుంది? ఈ భూమి ముందు, ఈ అసలు ఈ భూమి మీద మానవ చరిత్ర అనేది లేకముందు మొట్టమొదటిసారిగా పశుపతిని ఆరాధించే వాళ్ళు ఈజిప్టులు. అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు. లింగార్పణం జరుగుతున్నది. ఇప్పటికి వెళ్తే ఈజిప్టులో కూడా సూర్య నమస్కారాలు చేస్తారు, లింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొన్న ఈ మధ్య జపాను తవ్వకాలలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి విగ్రహము బయటపడింది. అవునా? అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన హిందుత్వ తవ్వకాలలో మన హిందుత్వానికి సంబంధించినటువంటి అవశేషాలన్నీ దొరుకుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా యేసు ప్రభు శిలువ ఎక్కడైనా దొరికిందా? యేసు ప్రభు కొట్టిన మేకులు ఎక్కడైనా దొరుకుతున్నాయా? యేసు ప్రభు పెట్టిన కిరీటం ఎక్కడైనా దొరుకుతుందా? అసలు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు అని 20 సంవత్సరాలు మిస్సింగ్, ఎక్కడ పెట్టండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వాళ్ళు వస్తారు పాస్టర్లు, మా యేసు నమ్మండి, మా బైబుల్ నమ్మండి, మా చర్చికి రమ్మని అంటుంటారు. ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు కేజీ టమాటాలు కొంటారా? టమాటాలు 20 రూపాయలు కేజీ టమాటాలు అనుకోండి, కొనే ముందు మీరు ఏం ఆలోచిస్తారు? మీరు టమాటాలు కొనే ముందు టమాటాలు పండుగ ఉందా లేదా, ఇది నాకు వంటకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, కొనే ఏమైనా పుచ్చిపోయిందా అని మీరు ఒకటి పదసార్లు ఆలోచించి మీరు టమాటాలు కొనుక్కుంటారు. అవునా కదా? అది కొనుక్కోలే మన ధర్మం. మనం డబ్బులు పెట్టున్నాం కాబట్టి పుచ్చిపోయిన పండు మనం కొనం. ఇప్పుడు వాడు వచ్చి యేసు దేవుడు అన్నాడు, బైబుల్ దైవగ్రంథం అన్నాడు, చర్చికి రన్ను అంటుడు. మనం ఒక 20 రూపాయలు పెట్టి టమాటాలు కొంటేనే మనం పదిసార్లు ఆలోచిస్తాం కదా. వాడు యేసు దేవుడు అంటున్నాడు కాబట్టి అసలు యేసు దేవుడా కాదా? దేవుడుగా వాడికి ఏ అర్హత ఉంది మనం పూజించుకోవడానికి? అసలు ఆయన దేవుడు ఏం చేసిండు? ఆయన దేవుడు అన్నానికి రుజువేంటి? ఆయన ఈ భారతదేశానికి సంబంధించిన వాడా? ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? ఆయన పుట్టి పెరిగిన దగ్గర విలువ ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి కదా. ఇలా ఆలోచించుకోకుండా వాడు చెప్పంగానే ఎమ్మటి మతం మారుతున్నారు చాలా మంది. అవునా కదా? మతం మారితే ప్రాబ్లం ఏం లేదండి, మారనివ్వండి, ప్రాబ్లం లేదు. మారినోడు మారినట్టు ఉండకుండా, నేను ఒకప్పుడు విగ్రహాన్ని పూజించాను, ఒకప్పుడు వ్యభిచార దేవుని పూజించాను, ఒకప్పుడు కృష్ణుని పూజించాను, తప్ప కదా. వాళ్ళు అలా దూషించడానికి కారణం ఏంటంటే వాళ్ళు పట్టుకున్న పుస్తకం, వాళ్ళను అలా ప్రేరేపించింది పాస్టర్, వాళ్ళు అలా తయారు చేసింది వాళ్ళు పట్టుకున్న గ్రంథము. ఆ పాషండ మతము వాళ్ళు మనుషుల్ని మూర్ఖంగా తయారు చేస్తుంది. అంటే ఈ మతాలు అనేవి మనుషుల మధ్య విడగొ. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు హిందువులు కాబట్టి ఇద్దరు రాముడికి కృష్ణుడికి పూజ ఇద్దరు. కానీ మీరు కానీ కృష్ణుని మారనుకో, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మీరు కృష్ణుని మారనుకో వాళ్ళు ప్రసాదం మీరు తిండ్రు. మీరు కృష్ణుని మారనుకోండి వాళ్ళతో శ్రీరామ జరుగుని మీరు వెళ్ళరు. ఎందుకంటే ఈమె అన్యురాలు, అన్యులు అనేసి ఇలాంటి మనుషుల్ని మతాలతో విడగొట్టేది, మనుషుల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టేది బైబిల్. ఓకేనా? కానీ ఈ బైబిల్ గురించి ఇలాంటి వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు పాస్టర్లు వచ్చి మత మార్పిడి చేస్తుంటారు. నేనేం చెప్తుంటే, ఈ పుస్తకం ఒకసారి చదవండి. బైబిల్ అంటే ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి బూతులు ఏంటి, బైబిల్ సమాజానికి ఎలా పాడు చేస్తుంది, ఒకసారి మొత్తం చదివితే నీకు ఇస్తాను. అక్కడ ఉన్నాయి, మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. మీరందరూ తెలుగు వచ్చిన వాళ్ళు చదవండి. నేను ఏం చెప్తున్నానంటే, మీరందరూ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, వాళ్ళ చర్చికి, వాళ్ళ పాస్టర్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మనుషులకి ఎవరు ఇవ్వరు. వాళ్ళు మనం కూడా మన ధర్మానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనలో అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు అన్న ఒకటి భావన పోవాలా పోకూడదా? పోవాలి కదా. ఎందుకంటే వాళ్ళ దేవుడిని మనం గౌరవించడానికి చర్చికి వెళ్తాము, చర్చిలో పేరు కూర్చుంటాం, గౌరవించారు. కానీ వాళ్ళు మనల్ని గౌరవించకపోగా సైతాన్లు అంటూ ఆ దేవుడికి పెళ్లిలేనాయి, వాళ్ళు పూజించేది విగ్రహాలు, వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పేసి వాళ్ళు దూషణ విధంగా ఉంటే మనము ఎంతవరకు సహిస్తాము? 70 ఏండ్లుగా మన భారతదేశంలో ఇదే జరిగింది. స్వతంత్రం రాకముందు 1947 ఆగస్టు 17 90% హిందువులు ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో 60% పడిపోయారు, 140 కోట్ల మంది జనాభాలో. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అన్న భావన ఈ రోజు ఇన్ని మత మార్పులకు కారణమైంది. మీరు ఆలోచించండి, ఈ ఊర్లో అందరూ హిందువులు మెజారిటీగా ఉంటేనే మీరు శ్రీరామనవమి జరుపుకుంటారు, కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళలో సగం మంది ముస్లింస్ ఉంటే మీ పరిస్థితి ఏంటి? గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో చేసుకోవాలి, అంతే కదా. మీరు ఇక్కడ మైక్లు పెట్టడానికి కూడా లేదు, అవునా కదా? కాబట్టి ఇది గమనించండి. ఓకేనా? అందరికి నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి అన్ని మతాలు సమానమే, ఓకేనా? సమానమేనా కాదా? సమానమేనా? మీరమ్మా? ఓకే, మనము రాముని పూజించుకుంటాం కదా, యేసు ప్రభుని కూడా పూజించుకుందామా? పూజించుకుంటాం కదా.
పూజించుకుందాం. కలిసిమెలిసి ఉండాలి, అన్ని మతాలు ఒకటే, అందరూ దేవులు ఒకటే. మన రాముని పూజించుకున్నట్టు యేసుక్రీస్తుని కూడా పూజించుకుందాము, అంతే కదా. చాలా సంతోషం, మీరు మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు మనం చర్చికి వెళ్దాం అందరం కలిసి, ఎందుకంటే అందరూ దేవులు ఒకటే కదా. చర్చికి వెళ్ళి చర్చిలో కూడా కూర్చుందాం. చర్చిలో కూర్చొని వాళ్ళు పాస్టర్ చెప్తాడు, వాడు చెప్పేదంతా విందాం. రైట్, బాగుంది. అప్పుడు చర్చిలో క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనతో పాటు గుడికి రమ్మని చెప్దాం. వస్తారా? ఇప్పుడే కదా అన్ని మాత్రం సమానమన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్ని మతాలు సమానం. ఇప్పుడు మనం యేసుప్రభు దేవుడికి పూజిద్దాం, పాస్టర్ చెప్పింది మనం విందాము, హల్లెలూయా అందాము, ప్రైజ్ లార్డ్ అందాము, ఏం పర్లేదు. మరి అట్లాగే మనము, బాబు పాస్టర్ గారు ఇది ఒకసారి రాములవారి ప్రసాదం అండి, లేదు నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం తినండి అని చెప్పి ఇద్దాం. తింటారా? అంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు? వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చారు, వాళ్ళ బైబుల్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. కానీ మీరు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు? తప్పు, ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఈ రోజు ఈ ఊర్లో ఎన్ని చర్చిలు వచ్చాయి కదా. మీరు తూర్పు గోదావరి జిల్లాకి వెళ్తే ప్రతి విధిలో 10 చర్చిలు ఉంటాయి. ఏ విధికి వెళ్ళినా ఇన్ని చర్చిలు వస్తాయి. దేశం మొత్తంలో హిందూ పర్సంటేజ్ తగ్గింది, 60% వచ్చింది. అప్పుడు భారతదేశంకు స్వతంత్రం వచ్చేటప్పుడు 90% ఉన్నది. 35 కోట్ల మంది దేశంలో 90% మంది ఉన్న హిందువులు, 140 కోట్ల మంది జనాభాలో 60% పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే అందరూ దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే అని చెప్తున్నారు కదా. ఈ చెప్పడం వల్లనే పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అందరూ దేవుళ్ళు ఒకటే, అందరూ సమానంగా పూజించాలి అనే భావన వాళ్ళకు ఉందనుకో, మనం పాటించవచ్చు, తప్పేం లేదు. వాళ్ళకు లేదు కదా, మనం పాటించవద్దు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన తాత ఉన్నారు, అందరూ దేవులు ఒకటి కాదు, హిందూ ధర్మమే గొప్పది, హిందుత్వమే మంచిని బోధిస్తుంది, మన హిందూ ధర్మమే మనల్ని కాపాడుతుంది, మనం హిందూ ధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ధర్మో రక్షిత రక్షిత, హిందుత్వాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ఆ పాషాండ మతాలు జోలికి మనం వెళ్ళకూడదు. ఆ పాషాండ మతాల జోలికి వెళ్తే ఆ మతాలు హిందుత్వం మీద ద్వేషాన్ని నింపుతారు, వాళ్ళు హిందూ దేవుళ్ళ మీద ఎప్పుడు కించపరుస్తూ ఉంటారు. ఆ పాషాండ మతాలు మనకు వద్దు, మనము సెక్యులర్, అన్ని మతాలు సమానం కాదు, హిందుత్వమే గొప్పది అని మన తాత మన నాన్నను పెంచింటే, మన నాన్న మనల్ని పెంచింటే ఈరోజు దేశంలో ఇన్ని చర్చిలు వచ్చేటియా? దేశంలో ఇప్పుడు ఇంతమంది క్రైస్తవులుగా మతం మారే వాళ్ళా? అంటే ప్రాబ్లం ఏంటంటే, ఈ దేశంలో ఎక్కువ మంది క్రిస్టియన్ వైపు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఒక హిందూ జనాభా తగ్గినట్టు కాదు, ఒక హిందుత్వానికి ఒక శత్రువు తయారవుతున్నట్టు. ఎందుకు తయారవుతారంటే, ఇప్పుడు మీరున్నారమ్మా, రాముని పూజించుకుంటున్నారు, ఏం లేదు. రేపు మీకు యేసుప్రభు నచ్చింది అనుకో, యేసుప్రభుని పూజించుకోవాల్సి వస్తే, ఈ యేసుప్రభు పూజించుకోవాలనుకున్న ఈ బ్యాచ్ మొత్తం యొక్క మైండ్ సెట్ ఎట్లుంటదంటే, వాళ్ళందరూ విగ్రహాలు పూజిస్తున్నారు, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, హిందువులు అంటే అన్యులు, హిందువులు అన్ని ఆచారాలు పాటిస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు మనం తినకూడదు అనే భావన తీసుకొస్తుందా తీసుకురావట్లేదా? ఎందుకు తీసుకొస్తుంది అంటే, వాళ్ళు పట్టుకున్న బైబులే వాళ్ళని అలా తయారు చేస్తుంది, వాళ్ళని ఆ బైబుల్ వాళ్ళకి అలా తయారు చేస్తుంది. మనకు ఆ బైబుల్ విషయాలు ఏమి తెలియదు. మనము పొద్దున్న లేచామా, గుడికి వెళ్ళామా, మన పనులు మనం చేసుకున్నామా, మనం దేవుడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నామా, మన పిల్లల పెంచామా, ఇది కాదు మనకు ధర్మము. మనం ఎలా బతకాలి అంటే, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, క్రైస్తవులు వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్టుంది, ఇస్లాం వాళ్ళ ఆలోచన ఎట్టుంది, మన మైండ్లో పెట్టుకోండి. పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరన్నా హ్యాపీగా శ్రీరామనవమి జరుపుకుంటున్నారా? బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కృష్ణాష్టమి హిందువులు సంతోషంగా జరుపుకుంటారా? అవకాశం ఉందా? మనం ఇక్కడ శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మనం అందరం అన్ని పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే, మన భారతదేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంత వరకే. ఒకవేళ హిందువుల మెజారిటీ తగ్గిపోతే ఈ గుళ్ళు కూడా వచ్చి మీ ముందే కూల్చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ మెజారిటీగా ఉన్నటువంటి చాలా గ్రామాలలో కూడా అక్కడ గుళ్ళన్ని కూడా పాడుబడిపోతున్నాయి, గబ్బిలాలకు పాములకు నివాసాలుగా మారాయి. అక్కడ ధ్వజస్తంభము అందరి ముందు బహిరంగంగా తగలబెట్టారు, వాళ్ళు ఇంతవరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? గుళ్ళని కూల్చేస్తున్నారని మీరు వింటున్నారు, వినట్లేదు వార్తల్లో? గుళ్ళు కూల్చేస్తున్నారు, రాముల విగ్రహము పడిపోయింది, రాములారు విగ్రహము తల ఇంచేసి చాలా దూరం పడేస్తున్నారు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పడేశారని మీరు వార్తలు వింటున్నారు, వినట్లేదా? వా, ఆ విగ్రహాలు పడేసేయండి, ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి, ఆ విగ్రహాలని కూల్చేసేయండి అని వాళ్ళకి పాస్టరు వాళ్ళకి ఆ బోధన చేస్తున్నాడు. ఆ పాస్టర్ ఎలా అంటే, ఆ బైబిల్లోనే ఉంది ఆ విషయము, ఆ బైబిల్లోనే ఉంది. మనం ఎప్పుడైనా కానీ మన మైండ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హిందూ ధర్మం మాత్రమే గొప్పది,
మనము వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాం. ఎప్పటి వరకు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తే, వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోకపోగా మనం పూజించే మన దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. రాముడు వాళ్ళ భార్యను అడుగులో దేశం. ఇప్పుడు మీ చర్చలో చూడండి, ఏ చర్చిలో పైన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ చర్చికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఎవరు చర్చికి వెళ్ళారు? ఆవిడ చర్చికి వెళ్ళారా? ఇప్పుడు చూడండి, ఆవిడ ఇక్కడికి వచ్చిందా? అందరూ వచ్చేసారు. ఆవిడ ఎందుకు రాలేదు? హిందుత్వం గురించి చెప్తున్నామని అనగానే రాలేదు. ఇప్పుడు మీరందరూ వచ్చారు. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ వైపు మారనుకోండి, మీ మధ్య విభేదాలు వస్తాయి. ఇప్పుడు ఆవిడ ప్రసాదం తింటదా? ఇక్కడ ఏదన్నా పండగ జరిగితే లోపలికి వస్తుందా? అసహించుకుంటుందా? అసహించుకోదా? ఎందుకంటే ఆమ తప్పు కాదు, ఆమె మంచిదే, ఆమె చాలా మంచిది, తప్పేం కాదు. ఆమెకు ఎక్కింది కదా బ్రెయిన్ లో విషం, ఆ విషమే ప్రమాదం. మనము మూల మూలాలు తెలుసుకోవాలి. మీ అందరికి బైబుల్లో ఏముందో తెలియదు. బైబుల్లో మంచి విషయాలు ఏముండో. బైబుల్లో నరకండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి, ఆ యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు. దానికి ఆధారాలే లేవు. ఇప్పుడు రామసేతు శ్రీలంకకు, అక్కడ భారతదేశానికి ఉన్న శ్రీలంకకు రామసేతు ఆధారం ఉందా లేదా? రాముడు ఉన్నట్టు ఉందా లేదా? కృష్ణుడు కట్టినటువంటి ఆ ద్వారక నగరము ముంబై సముద్ర గర్భంలో ఆధారం ఉందా లేదా? శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు పాదాలు పెట్టినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా? అంటే మన దేవుళ్ళందరికీ ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభుకు ఆధారం ఏముంది? ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు ఎప్పుడన్నా పాస్టర్లు వచ్చారు ఇక్కడికి, మా యేసు ప్రభు నమ్మని అంటున్నారా? ఎప్పుడన్నా ఇక్కడికి పాస్టర్ వచ్చి మా యేసు నమ్మని మా చర్చికి రండి వస్తుంటారా? వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది మనం ఎప్పుడు కూడా చేరకూడదు. ఆ బుక్లెట్ ఇవ్వండి. ఇందులో తెలుగు చదవడం ఇంకెవరికి వచ్చు? మీ ఇద్దరు చదువుకున్నారు కదా, ఇవి చదవండి. పాస్టర్లు ఇంకొకసారి వచ్చినప్పుడు ఈ బైబిల్ మొత్తం చదివి, అసలు యేసు ప్రభు దేవుడు కాదు కదా, అసలు యేసు ప్రభు ఇజ్రాయేలీల కోసం వచ్చాడు, మన భారతదేశం కోసం ఏమన్నా వచ్చాడా, మన భారతదేశానికి యేసుకు ఉన్న సంబంధం ఏంటి అని అడగాలి. మీకు తెలుగు చదవడం వచ్చా? ఇంకా అందరు వద్దు, అందరు తీసుకోవద్దు. పాస్టర్లు ఎప్పుడన్నా వచ్చినా మీరు ప్రశ్నించడానికి సిద్ధమా ఉండి. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పండి, అన్ని మతాలు ఒకటేనా? ఒకటేనా? కాదు. వెరీ గుడ్, చెప్పండి. ఒకటండి, అన్ని మతాలు ఒకటి కావు, అన్ని మతాలు మంచిని బోధించదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.